ఇప్పుడు కోరమండల్ ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు వచ్చారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మీ గారు అద్భుతమైన మహిళా పోరాటం నాయకురాలు, తర్వాత శ్రీ సాగర్ గారు, తర్వాత మల్లారెడ్డి గారు, జంగారెడ్డి గారు సభకు విచ్చేసినటువంటి మహిళామణులు, పురుషులు అందరికీ కూడా, ప్రెస్ వారికి అందరికీ కోరమండల్ తరపున నా వందనాలు. ఇటువంటి ఈ కార్యక్రమం, ఈ సమావేశం సాగర్ గారు చెప్పారు ఇదే మొదటిసారిగా చేస్తున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం, ఆ సందర్భంగా మనం కూడా మహిళలకు, అంటే 2 రోజుల ముందు ఆదివారం వచ్చిందనో లేకపోతే మనం చేసే తీర్మానాలు ప్రభుత్వానికి విన్నవించాలనో 2 రోజుల ముందుగా మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం చాలా హర్షణీయం. అందుకు కోరమండల్ వారిని ఆహ్వానించడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎక్కడ రైతులు ఉన్నారో, ఎక్కడ మహిళలు పురుషులు ఉన్నారో, ఎక్కడ వ్యవసాయం ఉందో అక్కడ కోరమండల్ ఉంటుంది. సహాయం చేయడానికి, నేర్చుకోవడానికి, నేర్పించడానికి మేము ముందుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా మా పెద్దలు శ్రీ సుబ్బారెడ్డి గారు ఆయన ఈ సమావేశానికి రావాల్సింది. కాకపోతే ఆయన దక్షిణ భారతదేశం లెవెల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మీటింగ్ ఉండటం వలన ఉదయం అక్కడ అటెండ్ అయ్యి మధ్యాహ్నం వస్తారు. వారు కూడా సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆయన లేని పక్షాన నన్ను ఈ సమావేశానికి ప్రసంగించమని కోరినందుకు పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమావేశాలు, ఈ భవనము, ఈ ప్లేసు, ఈ స్థలము యోధాన యోధులు, అతిరథ మహారథులకు ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ నుంచి ప్రసంగించడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఈ సుందరయ్య భవనం అనేది. ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు ఎంతో అభ్యుదయ భావాలతో రాష్ట్రము, దేశము, ప్రజలకు ఎంతో సేవ చేశారు. సో వారు మాట్లాడినటువంటి ఈ వేదిక మీద నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తూ నేను మాట్లాడుతున్నాను. సో ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఇక్కడ ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయేతర మహిళలు కూడా ఉండొచ్చు మహిళా దినోత్సవం కాబట్టి. కాకపోతే మన భారతదేశంలో 60 నుంచి 70% మనం వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం కాబట్టి, సో ఎక్కువగా మనం గ్రామీణ ప్రాంతం నుండి వచ్చాం కాబట్టి వ్యవసాయం గురించే మాట్లాడుకోవటం ఎక్కువ మంచిదని నేను అనుకుంటున్నాను. సో మన భారతదేశానికి విషయం వస్తే, మహిళలను ఎక్కువగా గౌరవించే దేశాల్లో భారతదేశం మొట్టమొదటి దేశం. ఎంతో గౌరవం ఇస్తుంది. మిగతా దేశాల్లో గౌరవం దక్కినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. గౌరవం ఎక్కువగా ఇచ్చే దేశం మన భారతదేశం. ఎగ్జాంపుల్ ఈరోజు జరిగే సమావేశమే. మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులు ఎక్కువగా రావటం, వారికి సహాయం చేయడానికి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మహిళా దినోత్సవం ఎక్కువ మహిళలు ఉండాలి, సమానంగా పురుషులు కూడా రావటం చాలా సంతోషకరమైన విషయం. మనము అందరము కలిసి మహిళల యొక్క సమస్యలు తెలుసుకొని వ్యవసాయంలో కావచ్చు, ఇంకా మిగతా విషయాల్లో కావచ్చు ముందుకెళ్ళటం చాలా సంతోషం. తర్వాత సాగర్ గారు చాలా విషయాలు చెప్పారు. వ్యవసాయంలో 60-70% మంది మహిళలే ఉన్నారు. నారు తీయటం, నారు మోయటం, నాటు వేయటం, మూట వేయటం, నీళ్లు పెట్టడం, ఎరువులు పెట్టడం, కలుపు తీయటం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? మహిళలే చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఇంకేముంది పని? నారు తీయటం, నారు మోయటం, కలుపు తీయటం, ఎరువులు వేయటం, నీరు పెట్టడం, మూట వేయటం, ఇంకా మహిళా రైతులే ఎక్కువ చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. సో పురుషుల కంటే కూడా మహిళలు ఎక్కువగా చేస్తున్నారు. సో వీరికి సంబంధించినటువంటి, వీరు చేసే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనిముట్లను, వీరి యొక్క భారాన్ని తగ్గించడానికి పనిముట్ల గురించి మన వ్యవసాయ కళాశాల నుండి వచ్చినటువంటి డాక్టర్ వెన్నెల గారు చాలా చక్కగా మాట్లాడారు. సో వారి ప్రజెంటేషన్ కూడా ఉన్నది ఇక్కడ. మనకు ప్రొజెక్టర్ ఉండింటే ఇంకా వారు బాగా చూపించేవారు. మహిళల యొక్క పని భారాన్ని తగ్గించడానికి సో వారు తీసుకొచ్చినటువంటి పరికరాలు, తర్వాత మన డాక్టర్ హరిబండి ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి పరికరాలు ఇక్కడ మీకు గోడపైన అంటించడం జరిగింది. దయచేసి మీరు భోజన విరామం సమయంలో కానివ్వండి, లేదా ఎప్పుడైతే సమయం దొరికినప్పుడు అవి ఒకసారి చూడండి. మహిళల యొక్క పని భారాన్ని తగ్గించడానికి మనము తయారు చేసుకున్నటువంటి సింపుల్ పరికరాలు,
ఎక్కువ ఖర్చు కానటువంటివి, చాలా తక్కువ ఖర్చుతో మనం కొనగలిగినటువంటివి. మీరు దయచేసి అందరూ కూడా మహిళా మనులు చూసి ఆ పరికరాలను మనము ప్రభుత్వం వారిని మన వారు రిక్వెస్ట్ చేయబోతున్నారు, అభ్యర్థించబోతున్నారు. అటువంటి పరికరాలను మహిళలకు ఉచితంగా పంచిపెట్టండి అని అర్థించబోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. సో ఆ పరికరాలు వచ్చినప్పుడు మీకు చాలా సులభంగా ఉంటుంది. సపోజ్ పత్తి తీయటం అంతా కూడా మహిళలే తీస్తారండి, ఎక్కడ పురుషులు రైతులు ఎక్కడ కనిపించరు. నేను ఒక తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకే కాదు దేశమంతా తిరిగాను. అదృష్టవశాత్తు మధ్యప్రదేశ్లు కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఉత్తరప్రదేశ్ అన్ని తిరిగాను. అక్కడ కూడా పత్తి ఇలా తీసేటప్పుడు పత్తికున్నటువంటి ఆ ముళ్ళు కానివ్వండి, కరుకుదనం కానివ్వండి, గోరుకు చర్మానికి మధ్యలో కూర్చుకొని రక్తం రావటం జరుగుతుంది. సో ఈ కష్టం ఎవరు చూశారు, వారి యొక్క ఆ సమస్యను ఎవరు, ఏ ప్రభుత్వము, ఏ పెద్దలు ఎందుకు ఇంకా ఆ సమస్యను తీసుకొని దానికి కావాల్సినటువంటి మిషన్ ఎందుకు తీసుకురాలేదో నేను సభాముఖంగా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, అర్థిస్తున్నాను. సో ఆ మిషన్లు వచ్చున్నాయి, పంజాబ్ రాష్ట్రంలో వచ్చున్నాయండి. ఆ మిషన్ అలా పత్తి దగ్గర పెట్టినప్పుడు పత్తిని అది లాగేసుకుంటుంది చాలా తొందరగా. అది ఆ మహిళే ఆ మిషన్ తీసుకెళ్లి పత్తి దగ్గర పెడితే ఆ మిషన్ లోపలికి పత్తి వచ్చేస్తుంది. మన చెయ్యి అక్కడ పెట్టాల్సిన పని లేదు, గోరుకు చర్మానికి మధ్యలో రక్తము బాధ వచ్చే అవకాశం ఉండదు. సో ఇటువంటివి చాలా ఉన్నాయి. మహిళా రైతులకు, మహిళా మనులకు మన ప్రభుత్వం వారు, మన పెద్దలందరూ కూడా సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వారి యొక్క ప్రతి సమస్యను కూడా మనము అడ్రస్ చేయాలి, అది తెలుసుకోవాలి, దానికి తగ్గట్టు మనము స్పందించాలి, వారి సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. తర్వాత మన పెద్దలు అన్నారు రైతుల ఆత్మహత్యల గురించి, చనిపోయిన అందరూ కూడా మన తీపి గుర్తులు, దురదృష్టవశాత్తు వారందరూ మరణించడం, కుటుంబాలకు దూరమైపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత మహిళల మీద పడటం, వారికి భారంగా మారటం జరుగుతోంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక సర్వే చేయడం జరిగింది, వ్యవసాయము స్టాటిస్టిక్స్ సంబంధించిన డిపార్ట్మెంటు చేస్తే, ఎక్కడైతే పాడి ఉందో, ఏ ఇంట్లో అయితే పాడి ఉందో, పాడి మీద ఆధారపడుతున్నారో, పాడి మీద కొంత డబ్బు ధనం సంపాదిస్తున్నారో, ఆ ఇంట్లో ఆత్మహత్యలు జరగలేదు. సో ఓన్లీ వ్యవసాయము, పొలము, 2 ఎకరాల పొలము, పొలంలో పెట్టిన పంటలు అవి రాకపోవటం, ధర లేకపోవటం, ఆ అప్పు తెచ్చిన డబ్బులు ఇవ్వలేమనే ఒక బాధతో చనిపోవటము జరుగుతుంది. మనకు 2 ఎకరాల పొలం ఉంది, మనము బాధతో ఈ సంవత్సరం పంట ఫెయిల్ అయిపోవటమో, పంట రాకపోవటమో, ధర లేకపోవటమో, ఎవరో మనకు సాయం చేయవలసిన వాళ్ళు చేయలేకపోవటము అనుకొని మనము ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు. 2వ సంవత్సరం ఉంది, 3వ సంవత్సరం ఉంది. సో ఓపికతో ప్రతి రైతులు కూడా ఓపికతో 2వ సంవత్సరం మరీ పంట వేసి అప్పు ఇవ్వాల్సిన దగ్గర మనం ఇవ్వచ్చు. సో ఈ సభాముఖంగా అప్పు ఇచ్చిన వారికి కూడా నేను అర్థించడం జరుగుతుంది. అప్పు తీసుకున్న రైతులను పంట రానప్పుడు అడగకుండా మరి వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడండి అని కూడా అడుగుతున్నాను. సో పల్లెల్లో ప్రిస్టేజ్లు ఎక్కువ, పక్కింటి ఆయనకు పంట బండి, మనకు పడకపోతే అప్పు భారాన్ని, అవమానాన్ని భరించలేకనే జరుగుతున్నాయి ఇవన్నీ. సో అది కొంచెం మనం దృఢ సంకల్పంతో, మనోధైర్యంతో ఇవన్నీ కూడా అర్థం చేసుకుని రైతు సోదరులను ఆత్మహత్యలకు పాల్పడకూడదని, తర్వాత మహిళా మనులు పాడిని అభివృద్ధి చేసుకోండి అని నేను అభ్యర్థిస్తున్నాను. ఎక్కడైతే పాడి ఉందో, 99% పాడి ఉన్న ఇంట్లో ఆత్మహత్య జరగలేదు, ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డ దగ్గర జరుగుతోంది. ఒక 10-20 కోళ్లను పెంచుకోండి, ఒక 4-5 గొర్రెలను, మేకలను పెంచుకోండి, పంట పండకపోతే అవి మన జీవనాధారంగా మిగులుతాయి. సో వాటిని, అవి మనకు డబ్బులు ఇస్తాయి కాబట్టి అదొకటి మీరు గమనించి పాడిని కూడా అభివృద్ధి చేసుకోండి. ఒక 5-6 ఆవులు కానీ, బర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఇవ్వండి, ఇవన్నీ పెంచుకోండి. సో వాటికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా బ్యాంకులు కానీ లేదా ప్రభుత్వం వారు కానీ వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. తర్వాత కోరమాండల్ తరపున మేము కూడా వ్యవసాయము, వ్యాపారము చేస్తున్నాము, ఎన్నో 60 సంవత్సరాలుగా చేస్తున్నాం. మనం రైతుల నుండి, పల్లెల నుండి ఎంతో మనం తీసుకుంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం, మనం కూడా తిరిగి ఎంతో కొంత ప్రతిఫలాపేక్ష లేకుండా. సో మనం ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు పోయిన సంవత్సరం నుంచి న్యూట్రీ క్లినిక్ అనేది ప్రారంభించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. ఆల్రెడీ ఇప్పుడు మన జీడిమెట్లలో ఒకటి,
ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారే మమ్మల్ని ఆహ్వానించి అక్కడ ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్, న్యూట్రిక్లినిక్ పెట్టమని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత జగదేవ్పూర్ సిద్దిపేట దగ్గర, తర్వాత మిర్యాలగూడ ఒకటి, జహీరాబాద్ ఒకటి, ఎక్కడైతే మెట్ట ప్రాంతం ఉందో, రైతులు కష్టపడుతున్నారో వారికి ఎరువుల గురించి మనము అవగాహన ఏర్పాటు చేయటం, వారి యొక్క నేలల్లో ఏమున్నది ఏమి లేదని చెప్పటం, తర్వాత వారికి పంటల గురించి, చీడపీడల గురించి అవగాహన కల్పించి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులతో పంట పండించుకోవాలి. ఇప్పుడు మనకున్న 2 ఎకరాలు పొలం మనకు పెంచలేం. మనకున్నది 2 ఎకరాలు, ఈరోజు 2 పిల్లలు, మళ్ళీ 2 పిల్లలకు పెళ్ళి అయితే మళ్ళీ 2 పిల్లలు 4 అవుతున్నారు. పంట పండే పొలం పెరగదు కానీ మనుషులం పెరుగుతున్నాం. ఇప్పుడు మనము ఏమి చేయాలి? ఆ పంటలో పెట్టే ఖర్చును తగ్గించుకుంటే వచ్చే దిగుబడి పెరుగుతుంది. దిగుబడి మాత్రం పెరగటం లేదు, ఖర్చు మాత్రం పెంచుతున్నాం. నేను వ్యవసాయం చేసేటప్పుడు నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నేను వ్యవసాయం మొదలుపెట్టానండి. వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రతి పని చేశాను 15 ఏళ్ల వయసు వచ్చే వరకు. 15 ఏళ్ల తర్వాత 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ రావటం, స్కూల్ ఫస్ట్ రావటం జరగటం వల్ల చదువుకు వచ్చానే కానీ నేను వ్యవసాయాన్ని నా కళ్ళ దగ్గర నుంచి కష్టాలన్నీ కూడా నేను దగ్గరగా చూశాను, నేను అనుభవించాను. సో ప్రతి కష్టము నాకు తెలుసు. అందుకని రైతు సోదరులు, సో ఇటువంటి కష్టాలు పడకుండా ఉండాలని, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలని కోరమాండల వారు ఈ న్యూట్రీ క్లినిక్లు పెట్టడం జరిగింది. ఆ న్యూట్రీ క్లినిక్లో మహిళలు కానివ్వండి, ఎవరొచ్చినా సరే వ్యవసాయ మెలకువలు చెప్పటం, పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచుకునే మార్గాలు మనం చేయటం జరుగుతుంది. మీకు అందరికీ ఈరోజు నేను కోరమాండల కంపెనీ తరపున డిఏపీనో యూరియానో కాంప్లెక్స్ ఎరువులు అమ్ముకునే కంపెనీ నుండి వచ్చినప్పుడు మీరు కొనండి, మాకు వ్యాపారం బాగా జరుగుతుందనే చెప్పుకోవాలి. కానీ నేను అలా చెప్పటంలా, మీరు తగ్గించండి ఎరువులు వేయటం, డబ్బులు ఆదా చేసుకోండి, అదే దిగుబడి వస్తుంది. మీరు దయచేసి 2 బస్తాలు వేసే వాళ్ళు ఎకరానికి 1 బస్తానే వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు చెప్పండి, పురుషులకు, అయ్యా ఇంత ఎక్కువగా ఎరువులు వేయకూడదు. నేను వ్యవసాయం చేసేటప్పుడు 1/2 బస్తాతోటి ఎకరం పండిందండి. ఇప్పుడు 2 బస్తాలు వేస్తున్నాం ఎకరానికి, ఎక్కువ వేస్తున్నాం. ఒక ప్రాంతానికి వెళ్ళాను, మంటంపల్లి అని, నల్గొండ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంటుందండి, మిర్చి పండిస్తారు. మటంపల్లి అక్కడ మిర్చి, మిరపకాయలు పండిస్తారు, చిల్లీసు. ఆ రైతు సోదరుల దగ్గరికి వెళ్తే విచిత్రమైన సమాధానాలు చెప్పడం జరిగింది. అయ్యా మీరు 24 బస్తాలు 1 ఎకరంలో ఎరువులు వేస్తున్నారు, ప్రభుత్వం వారు కానీ యూనివర్సిటీ కానీ 6 బస్తాలో 7 బస్తాలో మిర్చికి, 4 బస్తాలు వరికి చెప్తున్నారు. 24 బస్తాలు మీరు మిర్చికి వేశారు, ఎందుకు వేశారంటే ఆయన చెప్పిన సమాధానం, మా బామ్మరు తీశారు సార్ పక్కన, బామ్మరు తీశారు కాబట్టి నేను బావను కదా, పెద్ద కదా, నేను కూడా 26 వేసాను. పంట పండించేది బావ కోసం, బామ్మరు గారి కోసం కాదండి, మన కోసం. 26-28 బస్తాలు మీరు ఎరువులు వేస్తే, 26,000 రూపాయలు ఖర్చు పెడితే, 26 బస్తాలు మీరు వేసిన ఎరువులు 28 బస్తాలు మిర్చి కూడా రాదండి. సో అప్పుడు మనము కొంచెం నష్టపోతాం. సో ఆ రోజు చెప్పాను, మీరు సగం ఎరువులు వేసినా కానీ ఇదే పంట పండుతుందండి, ఎక్కువ వేయాల్సిన పని లేదు, బావగారి కోసం, బామరది గారి కోసం మనం వ్యవసాయం చేయకూడదు అని చెప్పాను. తర్వాత కొంతమంది రైతు సోదరులకు ఒక మందు బాగా పనిచేస్తుందండి, అదే జిల్లాలో, నల్గొండ జిల్లా బార్డర్లో, అదే కృష్ణానది ఒడ్డున మిర్చి పైన ఒక మందు బాగా పనిచేసింది అనుకోండి. ఆ మందు పక్క వారికి చెప్పరు ఆయన, ఆ మందు పనిచేస్తే మిరప తోటలో చీడపీడలు తగ్గిపోయినాయి, సో అది పక్క అన్నకో తమ్ముడికో చెప్పరు. ఆయన ఆ మందును వేరే మందు డబ్బాలో వేసుకుని వీధిలో తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ ఒరిజినల్ మందు, ఒరిజినల్ పేరు తెలిస్తే మా పక్కనున్న అన్న తమ్ముడు ఆయన కూడా వాడి బాగుపడతాడేమోనని, సో ఆ మందు పేరు బయటికి రాకుండా వేరే డబ్బాలో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఏమ్మా జరుగుతుందా? తమ్ముడు బాగుపడితే అన్న బాగుపడకూడదు, అన్న బాగుపడితే తమ్ముడు బాగుపడకూడదు. సో ఇది ఎక్కడ న్యాయమన్నా? నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు, నీకు ఒక మంచి జరిగినప్పుడు 10 మందికి చెబితే నీకు కూడా మంచి జరుగుతుంది కదా అని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల మేము ఉండలేం. ఒక రైతే మంచి శాస్త్రవేత్త, అన్ని రకాల పరిశోధనలు ఆయన చేస్తున్నారు ఆయన పంటలో. ఒక మంచి జరిగినప్పుడు ఆయన చెప్పమనే చెప్తాం. సో ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది, ప్రోగ్రెస్, అభివృద్ధి జరిగింది ఎక్కడంటే, మేము చదువుకునేటప్పుడు కానీ, మా గురువుగారు అరిబండి ప్రసాద్ గారు చదువుకునేటప్పుడు కానివ్వండి, మహిళలు చదువుకోవటం చాలా తక్కువ. సార్ చదువుకునేటప్పుడు 100 మందిలో 1 or 2 చదువుకున్నారు అగ్రికల్చర్ బీఎస్సీ. నేను చదువుకునేటప్పుడు 1991-95లో 50% మహిళలు, 50% పురుషులు.
సో ఇటువైపు అంతా బెంచ్లో పురుషులు కూర్చునే వాళ్ళం, అబ్బాయిలు, ఇటువైపు అమ్మాయిలు కూర్చునే వాళ్ళు, 50-50 ఉండేవాళ్ళు. ఇప్పుడు మొన్న అగ్రికల్చర్ కాలేజీ మన యూనివర్సిటీకి వెళ్తే అక్కడ 70 మంది అమ్మాయిలు, 30 మంది అబ్బాయిలు ఉన్నారట. చాలా మంచి పరిమాణం, మంచి పరిణామం. సో ఇది చాలా హర్షణీయం సార్. ఆయన వైస్ ఛాన్సలర్ గారు డాక్టర్ ప్రవీణ్ రావు గారు అన్నారు సార్, స్టూడెంట్స్ అమ్మాయిలే, ప్రొఫెసర్లు అమ్మాయిలే, అందరూ అమ్మాయిలే సార్, మనం చదువుకున్నప్పుడులాగా లేదు, పని నీట్గా జరుగుతుంది, చక్కగా జరుగుతుంది సార్, చెప్పిన పని ఇప్పుడు అని చెప్పడం చాలా సంతోషకరం. ఎవరు ఫోర్ సార్? సో అందుకని మహిళా మణులను నేను చెప్పేది ఏంటంటే, మనం కూడా మహిళలమే. చాలామంది పల్లెల్లో 10వ తరగతి చదివిన తర్వాత అమ్మాయి, నువ్వు అమ్మాయివి, నువ్వు ఎక్కువ చదవకూడదు, మన ఊరు వదిలి బస్ ఎక్కిపోయి చదువుకోకూడదు అనే మాటలు అంటుంటాం. సో అలా అనకండి, అమ్మాయిలను కూడా స్కూల్కి పంపించండి. మీకు ఇంటర్మీడియట్ ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అక్కడ డబ్బులు ఎంత పెద్ద ఖర్చు కాదు. దానికి కూడా మేము కోరమండల తరఫున ఓన్లీ పేద రైతులు ఎక్కడైతే పల్లెల్లో చదువుకుంటున్నారో ఆ స్కూళ్ళను ఎన్నుకొని అక్కడ ఉన్నటువంటి 9వ తరగతి చదివి అందరికీ ఇవ్వలేము, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిలు, అంటే 9వ తరగతిలో 100కు 90 మార్కులు, 100కు 80 మార్కులు తెచ్చుకున్న అమ్మాయిలు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నారు. ఆ మార్కులను బట్టి ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి ప్రతి స్కూలుకు ఒక జిల్లా, ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది, నిర్మల్లో ఇచ్చాము, ప్రతి జిల్లాలో ఆదిలాబాద్లో ఇచ్చామండి, మంచిర్యాల ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నల్గొండ, ఓల్డ్ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 50 స్కూళ్ళ నుండి 100 మంది అమ్మాయిలను ఎంచుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో చదువుకునే అమ్మాయిలు మాత్రమే, చిన్న తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా వెళ్ళం. అక్కడ ఎంచుకొని మేము వాళ్ళను, అమ్మాయిలను అడిగినప్పుడు అమ్మాయిలు చాలా విచిత్రమైన సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అమ్మ మళ్ళీ మీరు చదువుకుంటారా అంటే, లేదు సార్, 10వ తరగతి చదవటమే గొప్ప, నడుచుకొని స్కూల్కి వస్తున్నా మా నాన్న మాకు సైకిల్ కొనిచ్చే అంత యోగ్యత కూడా లేదు అని కొంతమంది, మా నాన్న అదేదో తాగుతారు కాబట్టి మా కుటుంబం బలహీనమైపోయింది, ఆయన తాగుడుకు బానిసయ్యారు అని కొంతమంది ఇలా చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం లేదు అమ్మాయికి,